హలో అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాబాయ్ ఆపు, కొంచెం ఆపుతా, కొంచెం ఆపు, కొంచెం ఆపు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1, 2, 3, 10, 15, 50, 100 అలా కాకుండా ఎన్నో సినిమాలు మంచి కోరి పెద్ద స్టార్ నుంచి కొత్తగా వచ్చి వాళ్ళు మళ్ళీ స్టార్ అయ్యే చేసేంత వరకు ప్రతి సినిమాకి వచ్చి హెల్ప్ చేసి ఎంటర్టైన్ చేస్తూ ప్రతి సినిమా క్లిక్ అవ్వాలి, ప్రతి సినిమా ప్రొడ్యూసర్ బాగుండాలి, హీరో బాగుండాలి, హీరోయిన్ డైరెక్టర్ అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకునే సుమ్మగారు లాంటి వాళ్ళ యొక్క దీని అంత చీఫ్ గెస్ట్ ఇంకెవరు ఉండరు ఐ థింక్. సుమ్మగారు లేదు, ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ వద్దమ్మా, ఆ మ్యూజిక్ వద్దు. నిజం చెప్తున్నాను, ఈరోజు మాకు చీఫ్ గెస్ట్ సుమ గారే, ఇది మాత్రం నిజం చెప్తున్నాను. నేను మాట్లాడిన తర్వాత ఆవిడ మాట్లాడతారు, ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ 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 ఆవిడ సంతోషం చాలామందికి పంచింది. ఫస్ట్ టైం ఆమె చీఫ్ గెస్ట్గా నా పిలవాలనిపించింది. పవన్ కూడా నేను డిస్కస్ చేసుకున్నాం, ఆవిడ ఉంటే మాకు బాగుంటుంది అండ్ ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడేంతవరకు మేము అందరూ ఇక్కడే ఉంటాం, ఎవ్వరు కదలం ఇక్కడ నుంచి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదు, బట్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఇప్పుడు టీవీలో చూస్తున్నారు అండ్ నాకు తెలుసు. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పిన కథ ఇది, ఒక మనిషి దగ్గర ఒక కథ ఉంది, ఇది నీకు అదిరిపోద్ది, నువ్వు వినాలి శౌర్య ఒకసారి, ఈ స్క్రిప్ట్ నీకు పర్ఫెక్ట్ అని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడు, అతను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమ్స్ టు, నేను ఆ పేరు రివీల్ చేయలేను, మీరు అర్థం చేసుకోండి. సో దాని తర్వాత సుధాకర్ భయ్యకి నాకు ఎంత క్లోజ్ అంటే దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. తీస్తే నేను 2-3 స్టోరీలు పంపించా, ఆయనకి నచ్చి ఇంకా దీనికంటే బెటర్ చేద్దాం అనుకున్నారు, నాకు పంపించారు ఇంకా బెటర్ చేద్దాం అనిపించింది. బట్ మా ఇద్దరికి పవన్ దొరికాడు, పవన్ చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఆయనకి పంపించాను. హీ సైడ్ శౌర్య మన ఇద్దరు కలిసి వేస్తే ఇలాంటి సినిమా చేయాలి, అంటే బ్లాక్ బస్టర్ తప్ప మనకి వేరే మాట వినిపించకూడదు అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను భయ్య, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ కొడతాం, నో మ్యాటర్ వాట్, సమస్య లేదు. నేను చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను, యావరేజ్ చెప్పడానికి అయితే రాలేదు, హిట్ సూపర్ హిట్ కూడా కొట్టలేదు, నాకు ఓన్లీ బ్లాక్ బస్టరే కావాలి. నేను ఇప్పుడు అడుగుతున్నాను మీ అందరి ముందు, నాకు యూనివర్స్ని అడుగుతున్నాను, నాకు బ్లాక్ బస్టరే కావాలి సినిమా నుంచి, నాకు ఏమి వద్దు, నాకు బ్లాక్ బస్టరే కావాలి అంతే. యా నేను ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా ఏ స్టేజ్ మీద లేను, ఎందుకంటే ఎక్కడో చిన్న లోపం నాకు ఎక్కడ తెలిసే ఉంటుందేమో, నా మనస్ఫూర్తిగా మాట్లాడినా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉండేమో, బట్ ఇక్కడ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓ మంచి సినిమా మీకు ఇవ్వబోతున్నాను, మా ఆడియన్స్కి ఇవ్వబోతున్నాను, నన్ను ప్రేమించే ప్రేక్షకులకి, సినిమాని ప్రేమించే ప్రేక్షకులకి అందరికీ సినిమా నచ్చుద్దని నేను బలంగా నమ్ముతున్నాను. సుధాకర్ భయ్యకి ఇప్పుడు వచ్చిన 4-5 సినిమాల ప్రాఫిట్ కన్నా ఈ సినిమాలో వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, అది గట్టిగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ ఇంకా ముడిపడాలి, చాలా బలపడాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు అండ్ తిరుమల కిషోర్ గారికి వచ్చినందుకు, అండ్ వాళ్ళిద్దరు కూడా ఇదే బ్యానర్లో వేశారు, మీకంటే ఎక్కువ ప్రాఫిట్లు రావని కోరుకుంటున్నాను, క్షమించండి బట్ స్వార్థం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ యుక్తి ఒక మంచి అమ్మాయి అండ్ అందమైన అమ్మాయి, ఆబ్వియస్లీ చాలా ఇన్నోసెంట్. నాకు కొత్తగానే పెళ్ళయింది, సో ఇప్పుడు మరి మా ఆవిడ కూడా చూస్తూ ఉంటుందేమో, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ యా నాకు ఎప్పటి నుంచో కావాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి ఈ సినిమాలో, సత్య అండ్ ఇప్పుడు షూట్లో బిజీగా ఉన్నాడు అండ్ నాకు తనకి ఎప్పటి నుంచో మంచి ర్యాప్, అండ్ ఒక సినిమాతోనే ఆ సినిమా పేరుని మోసుకుని వచ్చాడు చౌదరి చౌదరి అని. అండ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ విత్ హిమ్ ఆల్సో, చాలా మంచి టైమింగ్ ఉంది, మంచి ఆర్టిస్ట్ కూడా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ చౌదరి గారు. అండ్ వంశీ గారు మా కెమెరామ్యాన్, నేను వరుడు కమల్ని ఆయనతో చేశాను, ఆయన చాలా మూవీస్ చేశారు, మేజర్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు, అండ్ నిజంగా ఐ లవ్ హిస్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నోయల్,
నేను ఇప్పుడు ఒక చాలామంది ముందు చాలా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేశాను, చాలా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో అండ్ చాలామంది హీరోస్ ముందు, చాలామంది హీరోయిన్స్ ముందు యాక్ట్ చేశాను. బట్ ఫస్ట్ టైం నోయల్ ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు ఆ రోజు ఏమైందో నాకు తెలియదు, కానీ నేను 45 టేకుల పైన తీసుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ డే అనమాట. అది నోయల్ చూశాడు, వెళ్ళి చెప్పా, నోయల్ నాకు యాక్టింగ్ బాగా వచ్చు బట్ ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. అది నోయల్ ఒకటే చూశాడు, నోయల్ సినిమా చూసావు కదా, నేను బాగానే చేస్తాను. యా, సో థ్యాంక్స్ నోయల్ ఈ సినిమా చేసినందుకు. అండ్ ఇంకా ఈ సినిమాకు సంబంధించింది దివాకర్ మణి గారు అండ్ కెమెరామెన్గా చేశారు, సో ఆయన కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈజ్ అ బ్యూటిఫుల్ వర్క్. అండ్ మా పవన్ సిహెచ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. లవ్ స్టోరీ తర్వాత ఒక మాస్ కైండ్ ఆఫ్ ఫిలిం, సాంగ్స్ మెప్పించడం అనేది అంత ఈజీ కాదు, బట్ హీ డిడ్ ఇట్. థ్యాంక్స్ పవన్ సిహెచ్ గారు. అండ్ కమింగ్ టు పవన్, మా డైరెక్టర్ పవన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద జెన్యున్ పర్సన్ అండి. ఫస్ట్ డే నుంచి నాతో ఎలా ఉన్నాడో ఇప్పుడు ఈ స్టేజ్ మీద వరకు కూడా అలాగే ఉన్నాడు. అంతే రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, అంతే ప్రేమతో ఉన్నాడు, అంతే బాధ్యతగా ఉన్నాడు. ఎప్పటికి ఇలా ఉండాలని కోరుకుంటున్నాను పవన్ నువ్వు. అండ్ నిజం చెప్తున్నాను, పవన్కి నాకు ఏదో తెలియని రిలేషన్ అండి. అంటే సడన్గా ఒక మనిషి వచ్చి మా అమ్మాయికి పేరు పెట్టండి అన్నా అంటే నా కాళ్ళు చేయలు ఉనిగే, నాకు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఉనుగుతున్నాయి. ఎందుకంటే లైఫ్ లాంగ్ తనకు ఆ పేరు ఉండిపోద్ది, అది నేను పెట్టాన్న సంతోషం నా లైఫ్ లాంగ్ ఉంటుంది. థ్యాంక్స్. అండ్ నా జీవితానికి రెండు సంతోషాలు ఇస్తున్నావు, ఒకటి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ రంగబలి, అండ్ మీ అమ్మాయికి పేరు పెట్టాను ఒక సంతోషం నాకు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ముందు చెప్తున్నాను, అండ్ స్వప్న గారు అండ్ వీళ్ళ మదర్ ఫాదర్ అందరికీ చెప్తున్నాను, చాలా పెద్దోడు అవుతాడు మీ వాడు, చూస్తూ ఉండండి, అంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా గురించి ఏం చేయమని మాట్లాడతాం, బాగానే ఉన్నాను, బాగానే చేస్తుంటాను, జూలై 7th థియేటర్ కలుద్దాం, అంతే. ఇప్పుడు సుమ గారికి ఇస్తున్నాను, ఇంకెవరిని పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.